హాయ్ ఫ్రెండ్స్, సో మనకి రీసెంట్గా అయితే పద్మ అవార్డ్స్ అనేవి రిలీజ్ అయ్యాయి. ఈ పద్మ అవార్డ్స్ అసలుకి ఏంటి, ఎందుకు ఇస్తున్నారు, ఇవి జనవరి 26న రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవం రోజు ఎందుకు ఇస్తున్నారు, సో అసలుకి దీని బ్యాక్గ్రౌండ్ ఏంది, దీని గురించి తెలుసుకుందాం. అంతకుముందు మనం మన తెలుగు రాష్ట్రాలలో ఎవరెవరు సెలెక్ట్ అయ్యారు, ఎవరెవరికి పద్మభూషణ్లు పద్మశ్రీలు వచ్చాయి, అవన్నీ ఇక్కడ పేపర్లో ఇచ్చినప్పుడు దాన్ని బట్టి నేను వీడియో ఇస్తున్నాను. దీని తర్వాత కంప్లీట్ వీడియో ఉంటుంది, ప్లీజ్ సీ ది టిల్ ది ఎండ్, అంతా అయిపోయేదాకా చూడండి, సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని. సో ఇన్ కేస్ ఏదైనా ఇంట్రెస్టెడ్ మ్యాటర్స్ ఉంటే, ఏదైనా ఇంట్రెస్టెడ్ టాపిక్స్ ఉంటే కామెంట్ చేయండి, సో వాటి మీద కూడా వీడియో చేస్తాను. సో లెట్స్ సీ ది ఫస్ట్. వెంకయ్య నాయుడుకి చిరంజీవికి పద్మ విభూషణ్ అవార్డ్స్ అయితే వచ్చాయి తెలుగు రాష్ట్రాల నుంచి 8 మందికి. సో ఇట్లా అవార్డ్స్ అయితే వచ్చినాయి అంట. తెలంగాణ నుంచి కేతావత్ సోమ్లాల్, కూరెల్ల విఠలాచార్య, దాసరి కొండప్ప, గడ్డం సమ్మయ్య, వేలు ఆనందచారికి పద్మశ్రీ అవార్డులు. సో పద్మశ్రీ, పద్మ విభూషణ్. అండ్ ఏపీకి చెందిన హరికథ కళాకారిణి ఉమా మహేశ్వరకి కూడా 2024 గాను పద్మ పురస్కారాలు ప్రకటించిన కేంద్రం. సో ఇట్లా కొంతమందికి లిస్ట్ అయితే వచ్చింది. మొత్తం మీద ఎంత మందికి వచ్చిందంటే, పద్మ విభూషణ్ కి ఎంపికైన వారిలో వైజయంతి, మాలాబాలి అండ్ పద్మ సుబ్రహ్మణ్యం, సులభ్ వ్యవస్థాపకుడు, బిందేశ్వర పాఠక్, మిథున్ చక్రవర్తి, ఉషా ఉతప్, సీతారాం జిందాల్ కు పద్మ భూషణ్ అవార్డులు, తమిళనటుడు విజయకాంత్ కు మరణాంతరం ఆ పురస్కారం, అండ్ 5 పద్మ విభూషణ్, 17 మందికి పద్మభూషణ్, 110 మందికి పద్మశ్రీ అవార్డులు అయితే వచ్చినాయి. సో ఇక్కడ చూపించిన వాళ్ళు గడ్డం సమ్మయ్య, ఆనందచారి, కేతావత్ సోమ్లాలు. దాంట్లో మనకి పద్మ విభూషణ్ ఇచ్చిన వాళ్ళు వెంకయ్య నాయుడు, చిరంజీవి. సినీవనంలోని విరిసిన పద్మాలు. సో చిరంజీవి నాయుడు సినీవనంలో, ఇక్కడ మనకి చూస్తే కృష్ణ ఉన్నారు, నెక్స్ట్ ఇక్కడ మనకి NTR అండ్ అమితాబ్ బచ్చన్, రామానాయుడు లాంటి వాళ్ళు ఉన్నారు పెద్దగా. సో 46 కెరియర్ అనమాట, చిరంజీవి సినీ ఫీల్డ్ లోని చాలా పెద్ద కెరియర్ ఉంది. సో దీంట్లో చూస్తే మనకి అందాల అపూర్వ పురస్కారం గొప్ప నటి వైజయంతి మాల పద్మభూషణ్ అవార్డు అయితే ఇచ్చారు, పద్మ విభూషణ్ అవార్డు ఇచ్చారు. అండ్ కమింగ్ టు నెక్స్ట్ కెప్టెన్ పద్మభూషణ్. సో కెప్టెన్ గా మొన్నటిదాకా విజయకాంత్ పనిచేశారు సినిమాలలో, రాజకీయాలలో కూడా మంచి రాజకీయ నాయకుడిగా అనిపించుకున్నాడు. సో అతనికి కూడా పద్మభూషణ్ అవార్డు వచ్చింది. అండ్ బెంగాలీ బాబు, మిథున్ చక్రవర్తి, డిస్కో డాన్సర్, డాన్స్ డాన్స్ వంటి చిత్రాలలో ఇతనికి కూడా ఒక పద్మభూషణ్ అవార్డు వచ్చింది. క్వీన్ ఆఫ్ పాప్ సాంగ్లలో సింగర్. సో మేము వైర్ వచ్చేసి గాయని ఉషా ఉతప్. సో సాంగ్స్ బాగుపడతారు, ఈమెకి కూడా పద్మభూషణ్ అవార్డు వచ్చింది. ఇలా సినీ ఫీల్డ్ లో కొంతమందికి అయితే వచ్చింది. రోహన్ బొప్పన్నకు, జోప్నకు పద్మశ్రీలు అయితే వీళ్ళిద్దరికి వచ్చిన క్రీడాకారిణిలలో. రాజకీయంలోనే పద్మ విభూషణ్ సాధించిన వెంకయ్య నాయుడు తన రాజకీయ చరిత్ర 1973 స్టార్ట్ చేసి 2022 వాటికి కూడా భారత ఉపరాష్ట్రపతిగా అంచెలంచెలుగా ఎదుర్కొంటూ వచ్చేసారనమాట. సో ఆయన కష్టం పడి ఒక తెలుగు వ్యక్తి ఎంత స్థాయికి ఎదిగిందంటే చాలా గ్రేట్. చిందు ఎక్స్ గానానికి గుర్తింపు. సో ఈయన ఒక కళను, చిందు ఎక్స్ ఎక్స్ గానం కళ అనేది ఒకటి ఉంది, దానికి దీవి పట్టారంట. అందుకు గడ్డం సమ్మయ్యకు 5 దశాబ్దాలుగా ఈ కళను ఆయన మంచిగా పోసి పెంచిస్తుంటే దానివల్ల ఆయనకి కూడా పద్మ. శిల్పకళలో నిష్ణాతుడు ఆనందచారి వేలు, ఇతనికైతే 2013 కూడా కళారత్న అవార్డు కూడా వచ్చింది. అంతకు ముందు ఎన్నో అవార్డులు అయితే వచ్చినాయి సో ఇతనికి. నెక్స్ట్ ప్రధాని మెచ్చిన అక్షర యోధుడు. సో ప్రధాన అక్షర యోధుడు అంటే ఒక టీచర్ అనమాట. ఇతరు 1961 కూడా బాపు భారతి అనే చిన్న లిఖిత పత్రికని కూడా స్థాపించారంట. 1980 తెలుగు ఉపన్యాసుడిగా ఉద్యోగం. సో ఈయన ఎన్నో విధాలుగా గొప్ప గొప్ప పనులు చేశాడు. దానివల్ల మొన్న మన్ కీ బాత్ లో కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఇతని పేరుని తీసుకొచ్చి ప్రస్తావించారన్నమాట. బంజారా భాషలో భగవద్గీత 711 శ్లోకాలను. సో బంజారా భాషలోని భగవద్గీత 700 శ్లోకాలను అనువదించిన సోమల్. సో 2024 పద్మ అవార్డ్స్ అనౌన్స్మెంట్ లోని పద్మ విభూషణ్లు ఎంతమందికి వచ్చాయి, పద్మ అవార్డ్స్ వచ్చినాయి. సో ఏ ఫీల్డ్ లో ఇస్తారంటే, ఆర్ట్, సోషల్ వర్క్, పబ్లిక్ అఫైర్స్, సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ, మెడిసిన్, లిటరేచర్, ఎడ్యుకేషన్, స్పోర్ట్స్, సివిల్ సర్వీసెస్ ఎక్సెట్రా. పద్మ విభూషణ్ అవార్డ్స్ వచ్చేసి
ఎక్సెప్షనల్లీ అండ్ డిస్టింగ్విష్డ్ సర్వీస్ అండ్ పద్మభూషణ్ అవార్డు వచ్చేసి డిస్టింగ్విష్డ్ సర్వీస్కి అండ్ హై ఆర్డర్ పద్మశ్రీ వచ్చేసి డిస్టింగ్విష్డ్ సర్వీస్ ఇన్ ఎనీ ఫీల్డ్. ఇలా ఇవన్నిటికి కూడా రిపబ్లిక్ డే రోజు మనకి ఎవ్రీ ఇయర్ అనేది పద్మ అవార్డ్స్ని అనౌన్స్ చేస్తారు. సో దాన్ని ప్రజెంట్ చేస్తారు మనకి రిపబ్లిక్ డే రోజు రాష్ట్రపతి ప్రెసిడెంట్. అండ్ మొత్తం పద్మ అవార్డ్స్ వచ్చేసి 132 వచ్చినాయి. దీంట్లో డ్యూ టూ రెండు డ్యూ కేసులు ఉన్నాయి. సో దీంట్లో మనకి 5 పద్మ విభూషణ్లు వచ్చినాయి. 5 పద్మ విభూషణ్లు, 17 పద్మభూషణ్ అండ్ 110 పద్మశ్రీ అవార్డులు వచ్చినాయి. 30 ఆఫ్ ది అవార్డ్స్ ఆర్ ఉమెన్. సో 30 అవార్డులు వచ్చేసి ఉమెన్స్కి వచ్చాయి. అండ్ 8 పర్సన్స్ వచ్చేసి ఫ్రమ్ ఫారినర్స్, ఎన్ఆర్ఐ, పిఐఓ అండ్ ఓసీఐ. 9 మందికి మాత్రం చనిపోయిన తర్వాత పోస్టమస్లీ అవార్డెడ్ అనమాట. 9 మందికి చనిపోయిన తర్వాత వచ్చినాయి. ఇది మన రీసెంట్గా అనౌన్స్మెంట్లో. పద్మ విభూషణ్ అవార్డ్స్ ఎవరెవరికి వచ్చినాయంటే, ఫస్ట్ చూస్తే మిస్ విజయ విజయంతి మాలబాలి ఆర్ట్ కింద తమిళనాడు సంబంధించిన స్టేట్ పర్సన్కి వచ్చాయి. అండ్ సెకండ్ శ్రీ కొణిదెల చిరంజీవి ఆర్ట్ కింద ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో వచ్చింది. అండ్ శ్రీ ఎం వెంకయ్యనాయుడు పబ్లిక్ అఫైర్లోని ఆంధ్రప్రదేశ్ నుంచి. అండ్ శ్రీ బిందేశ్వర్ పతక్ సోషల్ వర్క్ కింద బీహార్ పోస్టమస్లీ చనిపోయిన తర్వాత వచ్చింది. అండ్ మిస్ పద్మ సుబ్రహ్మణ్యం ఆర్ట్ కింద తమిళనాడు. సో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, బీహార్ ఈ 5-3 స్టేట్స్ నుంచే, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, బీహార్ ఈ 3 స్టేట్స్ నుంచి వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి 2, తమిళనాడు నుంచి 2, బీహార్ నుంచి 1. అండ్ పద్మ భూషణ్ అవార్డ్స్ 17 పద్మ భూషణ్ అవార్డ్స్ అయితే 17 వచ్చాయి. సో ఫస్ట్ ఫాతిమా బీవి పోస్తమసలి చనిపోయిన తర్వాత పబ్లిక్ అఫైర్స్ కింద కేరళలో వచ్చింది. అండ్ హోర్మోజీస్ అండ్ కామా లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ జర్నలిజం మహారాష్ట్ర. మైథున్ చక్రవర్తి ఆర్ట్ వెస్ట్ బెంగాల్. సీతారాం జిందాల్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ కేరళ కర్ణాటక. యంగులీ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ తైవాన్ నుంచి ఫారినర్ యంగులీ అనే అతనికి ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ నుంచి తైవాన్ నుంచి సెలెక్ట్ అయ్యాడు పద్మభూషణ్ అవార్డుకి. శ్రీ అశ్విని బాలచంద్ మెహతా మెడిసిన్ మహారాష్ట్ర. సత్యవ్రత ముఖర్జీ పబ్లిక్ అఫైర్ వెస్ట్ బెంగాల్ చనిపోయిన తర్వాత. అండ్ రామ్ నాయక్ పబ్లిక్ అఫైర్ మహారాష్ట్ర. శ్రీ తేజస్ మధుసూదన పటేల్ మెడిసిన్ గుజరాత్. ఒలంచేరి రాజగోపాల్ పబ్లిక్ అఫైర్స్ కేరళ. దత్తాత్రేయ అబాదస్ మయోలా అలియాస్ రాజదూత్ ఆర్ట్ మహారాష్ట్ర. శ్రీ తోగదన్ రింపోచి పోస్టమస్లీ అదర్ స్పిరిచువలిజం కింద. సో ఇంపార్టెంట్, స్పిరిచువలిజం కింద లడక్ నుంచి సెలెక్ట్ అయ్యారు. 18 అండ్ శ్రీ పెరియర్లాల్ శర్మ ఆర్ట్ మహారాష్ట్ర. శ్రీ చందేశ్వర్ ప్రసాద్ థాకర్ మెడిసిన్ బీహార్. మిస్ ఉషా ఉతప్ ఆర్ట్ వెస్ట్ బెంగాల్ సింగర్. అండ్ శ్రీ విజయకాంత్ చనిపోయిన తర్వాత మన రీసెంట్గా తమిళనాడు పొలిటీషియన్ యాజ్ వెల్ యాజ్ ఒక యాక్టర్, సో ఆర్ట్ కింద తమిళనాడులో సెలెక్ట్ అయ్యాడు అనమాట. ఈయన చనిపోయిన తర్వాత విజయకాంత్కి వచ్చింది. అండ్ 22 శ్రీ కుందం వైఎస్ లిటరేచర్ ఎడ్యుకేషన్ జర్నలిజం మహారాష్ట్ర. ఓన్లీ 1 ఫ్రమ్ ది తైవాన్ హూ గాట్ ది పద్మభూషణ్ అవార్డ్ ఇన్ ఇండియా అండర్ ది ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ. పద్మశ్రీ అవార్డ్స్ 110 వచ్చినాయి మొత్తం టోటల్గా. 110లోని శ్రీ కాలీలాల్ అహ్మద్ ఆర్ట్ ఉత్తరప్రదేశ్, భద్రపన్ ఎం ఆర్ట్ తమిళనాడు, కలురాం బామనియ ఆర్ట్ మధ్యప్రదేశ్, రెజవాన్ చౌదరి బనాయ్ ఆర్ట్ బంగ్లాదేశ్. సో బంగ్లాదేశ్ ఓటర్ బంగ్లాదేశ్ నుంచి రెజవాన్ చౌదరి బనాయ్. అండ్ నయీం బనో ఆర్ట్ ఉత్తరప్రదేశ్, రామ్లాల్ బరేతి ఆర్ట్ ఛత్తీస్గఢ్, గీతారాయ్ బోరం ఆర్ట్ వెస్ట్ బెంగాల్, పార్వతి బరూ సోషల్ వర్క్ అస్సాం, సర్వేశ్వర్ బసుమత్రే అదర్స్ అగ్రికల్చర్ ఇన్ అస్సాం, శ్రీ సోమాదత్ భట్టు ఆర్ట్ హిమాచల్ ప్రదేశ్, తక్కిదార్ బేగం ఆర్ట్ వెస్ట్ బెంగాల్, సత్యనారాయణ బెల్లూరి అదర్స్ అగ్రికల్చర్ ఇన్ కేరళ, ద్రోణ బహుంగ్ అస్సాం ఆర్ట్, శ్రీ అశోక్ కుమార్ విశ్వాస్ ఆర్ట్ బీహార్, రోహన్ మచ్చందా బొపన్న స్పోర్ట్స్.
అండ్ స్మృతి రేఖ చక్మ, ఆర్టు త్రిపుర, నారాయణ్ చక్రవర్తి సైన్స్ అండ్ ఇంజనీరింగ్, వేలు ఆనందచారి ఆర్ట్ తెలంగాణ, రామ్ చేత్ చౌదరి సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఉత్తరప్రదేశ్, చెల్లంలాల్ అదర్ అగ్రికల్చర్ అండమాన్ నికోబార్ ఐలాండ్, జ్యోష్నా చిన్నప్ప స్పోర్ట్స్ తమిళనాడు, జ్యోష్నా చిన్నప్ప అండ్ చార్లోటి చోపిన్ అదర్స్ యోగా ఫ్రాన్స్, ఫ్రాన్స్ నుంచి చార్లోటి చోపిన్ అనే అతనికి ఫ్రాన్స్ యోగా నుంచి సెలెక్ట్ అయ్యాడు. రఘువీర్ చౌదరి లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్, జోయ్ డి క్రూజ్ లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ తమిళనాడు, గులాం నబీదార్ ఆర్ట్ అండ్ జమ్మూ కాశ్మీర్, చిత్తం రాజం దెబ్బరం అదర్స్ స్పిరిచువలిజం త్రిపుర, ఉదయ్ విశ్వనాథ్ దేశపాండే స్పోర్ట్స్ మహారాష్ట్ర, ప్రేమ్ ధనర్జ్ మెడిసిన్ కర్ణాటక, రాధాకృష్ణ దిమాన్ మెడిసిన్ ఉత్తరప్రదేశ్, మనోహర్ కృష్ణ డోలే మెడిసిన్ మహారాష్ట్ర, పెరియార్ సెల్వియన్ ఫిలోజీర్ రాత్ ఫ్రాన్స్ లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్, మహబీర్ సింగ్ గుడ్డు ఆర్ట్ హర్యానా, అనుపమ హోస్క్రే ఆర్ట్ కర్ణాటక, యాజిద్ మెనక్షే ఇటాలియా మెడిసిన్ గుజరాత్, రాజారాం జైన్ లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ ఉత్తరప్రదేశ్, రతన్ కహర్ ఆర్ట్ వెస్ట్ బెంగాల్, జంకీలాల్ ఆర్ట్ రాజస్థాన్, యశ్వంత్ సింగ్ కచ్చో లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ ఉత్తరాఖండ్, జాహీర్ ఐ కాజీ లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ మహారాష్ట్ర, గౌరవ్ ఖన్నా అండ్ స్పోర్ట్స్ ఉత్తరప్రదేశ్, సురేంద్ర కిషోర్ లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ జర్నలిజం ఇన్ బీహార్, దాసరి కొండప్ప ఆర్ట్ తెలంగాణ, శ్రీధర్ మక్కం కృష్ణమూర్తి లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ కర్ణాటక, యంగ్ జోమే లెగో అదర్స్ అగ్రికల్చర్ అరుణాచల్ ప్రదేశ్, జోర్డాన్ లేపచ్ ఆర్ట్ సిక్కిం, సత్యేంద్ర సింగ్ లోహియా స్పోర్ట్స్ మధ్యప్రదేశ్, బిందు మహారాణ ఆర్ట్ ఒడిశా, పూర్ణిమ మహాతో స్పోర్ట్స్ జార్ఖండ్, ఉమా మహేశ్వరి డి ఆర్ట్ ఆంధ్రప్రదేశ్, దుక్కు మాజీహి సోషల్ వర్క్ వెస్ట్ బెంగాల్, రామ్ కుమార్ మాలికి ఆర్ట్ బీహార్, హేమచంద్ మంజీరి మెడిసిన్ ఛత్తీస్గఢ్, చంద్రశేఖర్ మహదీయరో మెషరావ్ మెడిసిన్ మహారాష్ట్ర, సురేంద్ర మోహన్ మిశ్రా ఆర్ట్ ఉత్తరప్రదేశ్ పోస్తమస్లి, శ్రీ ఆలీ మహమ్మద్ అండ్ శ్రీ గని మహమ్మద్ ఆర్ట్ రాజస్థాన్ డ్యూ, కల్పన మోరప్రియా ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ మహారాష్ట్ర, చమ్మి ముర్ము సోషల్ వర్క్ జార్ఖండ్, సిసింద్రి ముత్వాల్ పబ్లిక్ అఫైర్ పాపు న్యూగన్యా, సిసింద్రన్ ముతు వెల్ పాపు న్యూగన్యా పబ్లిక్ అఫైర్స్, మిస్ జి నచియార్ మెడిసిన్ తమిళనాడు, కిరణ్ నాదర్ ఆర్ట్ అండ్ ఆర్ట్ ఫ్రమ్ ఢిల్లీ, ప్రకవారు చితన్ నంబో దిరుపొడి లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ కేరళ, నారాయణన్ ఈపి ఆర్ట్ ఫ్రమ్ కేరళ, శైలేష్ నాయక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఢిల్లీ, హరీష్ నాయక్ పోస్తమసలి లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ గుజరాత్, ఫ్రెడ్ నెగ్రిట్ లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ ఫ్రాన్స్, హరి ఓం సైన్స్ అండ్ ఇంజనీరింగ్ హర్యానా, భగవత్ పదాన్ ఆర్ట్ ఒడిశా, సనాతన్ రుద్రపాల్ ఆర్ట్ ఫ్రమ్ వెస్ట్ బెంగాల్, శంకర్ బాబా పుడ్లికరో పాపల్కర్ సోషల్ వర్క్ మహారాష్ట్ర, రాధేశ్యామ్ పరీక్ మెడిసిన్ ఉత్తరప్రదేశ్, దయాల్ మజ్బీబ్ పర్మార్ దయాల్ మవిజ్ బాయ్ పర్మర్ మెడిసిన్ గుజరాత్, శ్రీ బిందో కుమార్ పశ్యాత్ ఆర్ట్ ఒడిశా, సిల్బి పశ్యా ఆర్ట్ మేఘాలయ, శాంతిదేవి పస్వాన్ అండ్ శ్రీ శివన్ పస్వాన్ డ్యూ ఆర్ట్ ఫ్రమ్ బీహార్, సంజయ్ అనంత్ పటిల్ అదర్స్ అగ్రికల్చర్ గోవా, నారాయణ్ ప్రసాద్ మున్ని నారాయణ్ ప్రసాద్ లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ కేరళ, నారాయణ్ కేఎస్ రాజన్న సోషల్ వర్క్ ఫ్రమ్ కర్ణాటక,
చంద్రశేఖర్, చన్నపాటన్, రాజ్చందర్, మెడిసిన్ కర్ణాటక, శ్రీ భగవతి లాల్ రాజ్ పురోహితి, లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ మధ్యప్రదేశ్, రామోలాల్ రామ్లో రామ్ ఆర్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్, నవజీవన్ రాస్తోగి, లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ ఉత్తరప్రదేశ్, నిర్మల్ రిషి ఆర్ట్ పంజాబ్, పరన్ సబర్వాల్ ఆర్ట్ పంజాబ్, గడ్డం సమ్మయ్య ఆర్ట్ ఫ్రమ్ తెలంగాణ, సంఘాతన్ కీమా సోషల్ వర్క్ మిజోరం, మచితన్ సాసా ఆర్ట్ మణిపూర్, ఓం ప్రకాష్ శర్మ ఆర్ట్ మధ్యప్రదేశ్, ఏకలవ్య శర్మ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ వెస్ట్ బెంగాల్, రామ్చందర్ సిహాగ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ హర్యానా, హర్వీర్ సింగ్ స్పోర్ట్స్ ఢిల్లీ, శ్రీ గురువేందర్ సింగ్ సోషల్ వర్క్ హర్యానా, శ్రీ గదవారి సింగ్ ఆర్ట్ ఉత్తరప్రదేశ్, రవి ప్రకాష్ సింగ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఫ్రమ్ మెక్సికో, శేషపతి టి శివలింగం ఆర్ట్ ఫ్రమ్ తమిళనాడు, సోమన్న సోషల్ వర్క్ కర్ణాటక, కేతావత్ సోమలాల్ లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ తెలంగాణ, షాషి సోని ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ కర్ణాటక, ఉర్మిళ శ్రీవాస్తవ్ ఆర్ట్ ఉత్తరప్రదేశ్, నేపాల్ చంద్ర సుత్రాధార్ ఆర్ట్ వెస్ట్ బెంగాల్ పోస్తమస్లీ, గోపీనాథ్ స్వైన్ ఆర్ట్ ఒడిశా, లక్ష్మణ్ భాట్ థిలాంగ్ ఆర్ట్ రాజస్థాన్, మయా తండన్ సోషల్ రాజస్థాన్, అశ్వతి తిరునాల్ గౌరీ లక్ష్మీ బాయ్ తంపూరతి లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ కేరళ, జగదీష్ లంబశంకర్ త్రివేది ఆర్ట్ ఫ్రమ్ గుజరాత్, సోనో వంశో సోషల్ వర్క్ ఫ్రమ్ నాగాలాండ్, బాలకృష్ణ సద్దాం పుతియా వెటిల్ ఆర్ట్ కేరళ, శ్రీ కురువెల్ విట్లాచారి లిటరేచర్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ తెలంగాణ, కిరణ్ వాయస్ అదర్స్ యోగా ఫ్రమ్ ఫ్రాన్స్, జగదీశ్వర యాదవ్ సోషల్ వర్క్ ఫ్రమ్ ఛత్తీస్గఢ్, బాబు రామ్ యాదవ్ ఆర్ట్ ఉత్తరప్రదేశ్. దీస్ ఆర్ ది టోటల్ 132 అవార్డ్స్ ఆఫ్ 2024 పద్మ అవార్డ్స్. ఓకే, ఇవి మరి ఇన్ కేసు ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.